हाय एवरीवन, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ లో బిడిఎస్ ఆఫర్ చేసే కాలేజెస్ అంటే డెంటల్ కాలేజెస్ యొక్క లిస్ట్ చూద్దాం. దానితో పాటు వాటి యొక్క ఇంటేక్ కెపాసిటీ కూడా తెలుసుకుందాం, అంటే ఆ పర్టిక్యులర్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అని అన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సో దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ డెంటల్ కాలేజెస్ ఇన్ తెలంగాణ స్టేట్. సో టోటల్ గా 12 కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో నుంచి 6 కాలేజెస్ వచ్చేసి హైదరాబాద్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ లో ఉన్నాయి. సో హైదరాబాద్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ కాలేజెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అఫ్జల్గంజ్ హైదరాబాద్, దాని తర్వాత సికింద్రాబాద్ లో ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ ఇంటేక్ కెపాసిటీ 40 ఉంది, కానీ మనకి కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఓన్లీ 6 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ 100 కి 100 మనకి కాంపిటెంట్ అథారిటీ కోటాలోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మహావిద్యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ చూసుకున్నట్టయితే అక్కడ కూడా టోటల్ గా 100 ఇంటేక్ కెపాసిటీ ఉంటే 50 వచ్చేసి కన్వీనర్ కోటాలు ఉన్నాయి. మిగతా 15% వచ్చేసి నీట్ స్టూడెంట్స్ ప్లస్ మిగతావి మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ హైదరాబాద్, ఇక్కడ కూడా టోటల్ కెపాసిటీ 100 ఉంది, ప్లస్ 50 వచ్చేసి మనకి కన్వీనర్ కోటాలో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మొయినాబాద్ లో ఈ కాలేజ్ కూడా హైదరాబాద్ లోనే వస్తుంది, హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ విమెన్స్ కాలేజ్ వచ్చేసి ఒకటి ఉంది, దట్ ఈస్ మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ ఫర్ విమెన్ హైదరాబాద్, ఇక్కడ కూడా కెపాసిటీ చూసుకున్నట్టయితే 100 అండ్ 50. సో మిగతావి ఇక్కడ మీరు దాని యొక్క రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ చూసుకొని మీకు దగ్గరలో ఉంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ డెంటల్ కాలేజెస్ ఇన్ తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.